రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన బీసీ బంధు అప్లై చేసుకోవడానికి ఇవాల్టితో గడువు ముగినింది. దీంతో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద జనం పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ బంధును ఏర్పాటు చేసింది. బీసీ బంధు ఎప్పటి నుంచి అయితే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ తహసీల్దార్ ఆఫీసులో కుల ధృవీకరణ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈరోజు చివరి తేదీ కావడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా గుళ్ళం పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా అంటే ఏదైతే ఈరోజు చివరి తేదీ కావడంతో ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి లోపల చూడొచ్చు ఏదైతే అంటే చాలామంది కూడా ఈరోజు చివరి తేదీ కావడంతో ఒక్కసారి చాలామంది వచ్చారు. అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. అధికారులు ఇప్పటికే ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ అడిగినప్పటికి కూడా ఇక్కడ సిబ్బంది తక్కువ ఉన్నారని కోణంలో ఇప్పటివరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చూడొచ్చు అంటే సిబ్బంది తక్కువ ఉండడం వల్ల ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ డేటా ఎంట్రీ చేయని కూడా ఎవరు లేని పరిస్థితి. ఇక్కడ ఇదేమైనప్పటికీ మొత్తంగా అధికారులు అయితే ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఇప్పటికైతే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవాడు. ఒకసారి చూడొచ్చు సార్ చెప్పండి ఏమైంది ఇక్కడ నుంచి ఆలస్యం ఎందుకు జరుగుతుంది? డిటి గారు ఉన్నారు కాదు సార్ చెప్పండి. అంటే లేదు ఎంఆర్ఓ గారికి అడిగాము ఇక్కడ సిబ్బంది ఉండే కదా ఇప్పటివరకు. ఓకే అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఎందుకు లేట్ అవుతుంది ఇక్కడ ప్రాసెస్? సర్వర్ ప్రాబ్లం. అవునండి సిబ్బంది చేస్తున్నారు చేసినా కానీ గంటకు ఒకటి కూడా అయితలేదు. సర్వర్ ప్రాబ్లం ఉంది. సిబ్బంది ఎందుకు తక్కువ ఉన్నారు అండి? చేసేది చేస్తున్నారు సర్వర్ ప్రాబ్లం ఉంది. అట్లా ఉంది. ఒక సర్టిఫికెట్ చూసుకోండి అది ఇవ్వండి మీరు. అది ఓకే అది తీసుకోండి. సరే చూద్దాం. అంటే అప్లికేషన్స్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఓపికతో చేస్తున్నారు. ఒకటిను గవర్నమెంట్ ఏంటంటే పబ్లిక్ కు ఇంత అగం చేయొద్దు. వాళ్ళు రోజుకు పొద్దున్న నుంచి వాళ్ళు కూడా తిప్పలు పడుతున్నారు. పబ్లిక్ పొద్దున్న నుంచి ఇది పక్కన వెళ్ళిందంటే పబ్లిక్ కూడా తిప్పలు పడుతున్నారు. కానీ ఈ ఇక్కడ ఏది సవలతు అన్నది ఇక్కడ కనిపించడం లేదు. సాలరు పొద్దున వాళ్ళు తినకుండా వాళ్ళు చేస్తున్నారు, తినకుండా పబ్లిక్ వస్తున్నారు. మరి ఇది మాకు కొంచెం కొన్ని రోజులైనా పొడిగియాలి కదా. ఇవాళ ఇక లాస్ట్ డేట్ అంటే ప్రపంచంలో ఎంతమంది ఆగమవుతారు, ఎంతమంది ఇదవుతారు, బీపీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఎవరు నష్టపోతారు. నువ్వు పథకం తీస్తావు కరెక్టే, పథకం తీసినప్పుడు దాన్ని పొడిగేయాల. పొడిగేయకుండా రేపు ఓటు ఇవ్వలేస్తారు చెప్పు, మీకు ఓట్లు ఓలేస్తారు చెప్పు. పబ్లిక్ ని ఇంతమంది నాగం చేసినాం కదా, నీకు ఓటు ఎవరేస్తారు? 10 నెలలకు వచ్చినాం, ఇప్పటి నుంచి ఏం లేదు, ఇంకా ఏం లేదు. సర్వర్ డౌన్ ఏమైతే లేదు. పోలీస్ సిబ్బందితో సహా అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎప్పుడు వచ్చారన్నా మీరు? ఎప్పుడు వచ్చారు? మళ్ళీ మార్నింగ్ 10 o'clock సార్. టెన్ ఓ క్లాక్ ఇప్పటికా ఓన్లీ అప్లికేషన్ పెట్టుకుని ఇప్పుడు ఒక రిసిప్ట్ రాలేదండి. డాటా సర్వర్ డౌన్ అంటుంది సార్. లాస్ట్ మరి ఏం చేయాలా మేము? రేపు పొడిగిస్తారు మరి. ఇప్పుడు దాని గురించి మేము ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పొడిగిస్తలేరు ఇక్కడ సర్వర్ డౌన్ అంటారు. దీనివల్ల మరి ఏ ప్రయోజనం? ఇప్పుడు ఈ స్కీమ్ తీసినందుకు ఏ ప్రయోజనం సార్ మాకు? ఇవో తిండి దీని స్కీమ్ ఏం ప్రయోజనం ఉంది? సర్వర్ డౌన్ అంటే మేడం ఇప్పటివరకు సర్వర్ నైట్ లో మిడ్ నైట్ లో అంటే బిజీ స్పీడ్ వస్తుంది. డైలీ ఒక సర్టిఫికేట్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది, 20 మినిట్స్. అది అప్రూవల్ అవుతుంది, సౌత్ జనరేట్ దాక అదర్ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే టోకెన్ ఒకటే ప్లస్ ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్ స్టార్ట్ అయినప్పటి నుండి అంటే 6th అనుకుంటా ఐ థింక్ 2nd సాటర్డే సండే కూడా వర్క్ చేశాం సార్. మండే నుండి చాలా స్లో అయిపోయింది. మీ సేవ లాగిన్ మొత్తం చేంజ్ చేశారు అదే టైంలో. జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ చాలా స్పీడ్ అవుతున్నాయి. అప్లికేషన్ సంబంధించి అధికారులు కూడా తెలుపుతున్నారు సిబ్బంది తక్కువ ఉన్నప్పుడు కూడా సర్వర్ బిజీగా ఉంది, అందువల్లనే ఈ ప్రాబ్లం జరుగుతుంది. అంటే పొడిగిస్తారా డేట్ పొడిగించారా అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని
మరికొన్ని అప్రూవల్ కావట్లేదు అంటే రెండు రోజులుగా సర్వర్ బాగా బిజీ ఉందని చెప్తున్నారు టోటల్ ఓవరాల్ గా బీసీ బంధుకి సంబంధించిన ఓవరాల్ అప్డేట్ ఇది కెమెరా పర్సన్ సందీప్ తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్